మందుల ధరలు తగ్గించి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పిలుపు మేరకు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారితో ప్రజలందరూ ప్రాణాలు కోల్పోయారని, ఇటువంటి సమయంలో కూడా మోడీ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని విమర్శించారు. అత్యవసర నిత్యావసర మందుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అత్యవసర మందులు జీఎస్టీ ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటరమణ, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమ్మెకు సిఐటియు, ఏఐటియుసి నాయకులు మద్దతు పలికారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెను చేపట్టారు. ప్రధానంగా ఈరోజు కరోనా వచ్చి వైద్య పరిస్థితి యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మందుల ధరలు ఉండాలని, అత్యవసర నిత్యవసర మందుల ధరల్ని తగ్గించాలని, ప్రభుత్వ మందుల కంపెనీల్ని, వ్యాక్సిన్ రీసెర్చ్ సంస్థల్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఈ సమ్మె కొనసాగుతుంది. మరొకటి, సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కూడా ప్రధానంగా ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. ఈరోజు కేంద్రం అవలంబిస్తున్న ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు చూస్తే ఒక ప్రక్కన కరోనా రెండు దశల్లో కూడా ప్రజానీకానికి ఈరోజు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి, సకాలంలో వ్యాక్సిన్ దొరకని పరిస్థితి, ఈ రకంగా కరోనా వల్ల లక్షలాది మంది ప్రజానీకం సరిపోయిన పరిస్థితి మనం కళ్ళారు చూసాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేకించి వైద్య రంగం మీద దృష్టి పెట్టాలి. కనీసం జీడిపిలో 5% నిధుల్ని వైద్య రంగానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వైద్య రంగంలో పనిచేస్తున్న సేల్స్ రిప్రజెంటేటివ్స్, ఇతర కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చివేసి ఉన్న హక్కుల్ని హరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆ లేబర్ కోడ్లు రద్దు చేసి సేల్స్ ప్రమోషన్ యాక్ట్ని యథావిధిగా అమలు చేయాలనేసి కార్మికుల హక్కుల్ని కాపాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎఫ్ఎంఆర్ఐ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిపీట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3 నుంచి 4 లక్షల మంది మెడికల్ రిపీట్ అందరూ కూడా ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 15 నుంచి 20 వేల మంది మెడికల్ రిపీట్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత చాలా కాలంగా ఈ కోవిడ్ని అడ్డం పెట్టుకుని అంతకుముందు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ, అలాగే ఈ ప్రభుత్వ విధానాలని అడ్డం పెట్టుకుని యాజమాన్యాలు విశృంఖల పోకడలకు పోతూ వాటిని కూడా నిరసిస్తూ ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడి మా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పేసి అని చూస్తే, వాళ్ళెవరూ కూడా ముందుకు రాని పక్షంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని చేపడం చేయడం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత మందుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి అని పబ్లిక్ ఓరియంటెడ్గా పనిచేసే సంఘంగా ఉన్నటువంటి మేము మందులపై, మందు అలాగే మా స్టంట్స్పై, వీటన్నిటిపై కూడా జీఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి అని, తద్వారా మందుల ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఉపశమనం కలుగుతూ ఉందని చెప్పేసి అని ఈ యొక్క మెయిన్ డిమాండ్కి వెళ్తూ ఉన్నాం. అదే రకంగా 44 కార్మిక చట్టాలు ఉన్నటువంటి కార్మికులకి 4 లేబర్ కోడ్లుగా కుదించి యాజమాన్యాలకు అనుకూలంగా మార్చడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే వ్యక్తిగత గోప్యతను, భద్రతను ప్రశ్నిస్తూ, మా యొక్క వ్యక్తిగత గోప్యతను హరిస్తూ ఈ ఆన్లైన్ ట్రాకింగ్, ఆన్లైన్ రిపోర్టింగు, రిపోర్టింగ్ లాకింగు, జీపీఆర్ఎస్ వంటి విపరీతమైనటువంటి పద్ధతులను అవలంబిస్తున్నటువంటి యాజమాన్యాలు మా యొక్క ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నాయి. మమ్మల్ని హెరాస్మెంట్ గురి చేస్తూ ఉన్నాయి, మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆపాలని చెప్పేసి అని, ఆ ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.